రాష్ట్ర కాంగ్రెస్ అధినాయకత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న ఆయన పిసిసి చీఫ్ రేవంత్ పాటు పార్టీ స్టేట్ ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్ పై కూడా విమర్శలు చేశారు. పార్టీ కార్యక్రమాలకు గాంధీ భవన్ కు రావడమే మానేశారు. గత అసెంబ్లీ సమావేశాల టైంలో అధికార పార్టీ నేతలు విమర్శించిన సొంత పార్టీ నుంచి ఎలాంటి సపోర్ట్ లేదని మరింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ టైంలో కూడా పార్టీ ఎమ్మెల్యేలతో కాకుండా ఒక్కరే వచ్చి ఓటేశారు. టీఆర్ఎస్ ను ఓడించడం కాంగ్రెస్ వల్ల కాదని బీజేపీతోనే సాధ్యమని చెబుతూ వస్తున్నారు. ఈ మధ్య ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశారు రాజగోపాల్ రెడ్డి. దీంతో ఆయన పార్టీ మారుతారనే ప్రచారం మరింత ఊపందుకుంది. అయితే ఆయన మాత్రం మునుగోడు భువనగిరి ప్రజల అభిష్టంతోనే పార్టీ మారే విషయం ప్రకటిస్తానన్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పై ఆయన చేసిన కామెంట్స్ పార్టీలో తీవ్ర చర్చకు దారితీశాయి. పీసీసీ చీఫ్ రేవంత్ పై విమర్శల సంగతి అటుంచితే సోనియా రాహుల్ గాంధీల ఈడీ విచారణపై కూడా కామెంట్ చేయడం పార్టీలో రచ్చకు దారితీసింది. పార్టీ అధినేత్రి విషయంలో ఖండించకుండా చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పడంపై హస్తం నేతలు సీరియస్ గా ఉన్నారు. నిన్న మొన్నటి వరకు రాజగోపాల్ రెడ్డిపై మౌనంగా ఉన్న పీసీసీ ఇప్పుడు హస్తిన పెద్దలకు కంప్లైంట్ చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్ పీసీసీ చీఫ్ రేవంత్ ను రిపోర్ట్ కోరినట్లు సమాచారం. ఆయన మాట్లాడిన వీడియో క్లిప్పింగ్లతో పాటు గతంలో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన అంశాలను రిపోర్ట్ రూపంలో ఢిల్లీకి పంపినట్లు సమాచారం. కొంతకాలంగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తీరుపై పార్టీ నేతలు బుర్రుగా ఉన్నారు. పార్టీపై ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదన్నారు. ప్రభుత్వ బలం అప్రజాస్వామికమైనప్పుడు ప్రజాబలం ముందు ఓడిపోక తప్పదని హెచ్చరించారు. ఎవరో కాంగ్రెస్ పార్టీని బలహీనం చేయాలని మాట్లాడే వారి మాటల్ని మీరు నమ్మాల్సిన పనిలేదు. ప్రజలకు అర్థమైంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఉద్దేశానికి వ్యతిరేకంగా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ మరి బీజేపీ చెప్పిన మాటలకి చేసే పనులకి వ్యతిరేకంగా పరిపాలనని ఒక అప్రజాస్వామిక పరిపాలనని ఒక నాన్ సెక్యులర్ ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. కాబట్టి అప్రజాస్వామ్యంగా పనిచేసినప్పుడు ప్రభుత్వ బలాలు ప్రజల యొక్క బలం ముందు ఓడిపోయి పారిపోయే పరిస్థితి వస్తుంది. తాజా పరిస్థితులపై ఎప్పటికప్పుడు రిపోర్ట్ తెప్పించుకుంటున్నారు హస్తిన పెద్దలు. సరైన టైంలో ఆయనపై చర్యలకు సంబంధించి ఢిల్లీ పెద్దలు నిర్ణయం తీసుకుంటారని ముఖ్య నేతలు చెబుతున్నారు.